హాయ్ అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ ఆశ్రమం సుధీర్ ఫ్రమ్ యుత్రం ఫౌండేషన్స్. ఈరోజు మీరు చూడబోతున్న మకం ఎవరిదంటే జంగారెడ్డిగూడెంకి సంబంధించి జాకీరాజ్ గారి మకం అనమాట. ఇది ఈయన స్పెసిఫిక్గా ఇక్కడ ఉండరు, బట్ ఏంటంటే ఈయన వర్కింగ్ అంతా ఆస్ట్రేలియాలో, బట్ ఈయనకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల ఈయన 4 మకాములు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అట్లాగే దీనికి సంబంధించి సమ్ డీప్ డిస్క్రిప్షన్ ఇప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న మకం ఏదైతే ఉందో అది జాకీరాజ్ గారికి సంబంధించిన పిల్లల మకం అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆయనే జాకీరాజ్ గారు. హీఈస్ వెరీ 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 డెడికేటెడ్ పర్సన్. అంటే ఈ కోళ్ళ పరిశ్రమకు సంబంధించి ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేయాలనే ఎక్స్పెరిమెంటేషన్స్లో తను ఉన్నారని నాకు అర్థమైంది నిన్న విజిట్ చేసిన తర్వాత. లైక్ ఏంటంటే అందరూ నైఫ్ యూజర్స్కి సంబంధించి కానీ లేదంటే పెరూస్కి సంబంధించి కానీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, బట్ జాకీరాజ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన మన రేజర్లు అండ్ విడికాళ్ళు టైకరాలు ఇట్లాంటి వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి దానికి సంబంధించి ఒక మంచి విడికాళ్ళ లైన్ని అండ్ అట్లాగే కత్తి లైన్ని క్రియేట్ చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఉన్నారని నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్నపిల్లల కోసం ప్రిపేర్ చేసినాం అనమాట. అండ్ ఈ పిల్లలు వచ్చేసి దాదాపు ఒక్కొక్క బ్యాచ్కి సంబంధించి ఒక 1 నుంచి 30 వరకు, day 1 to day 30 or 45 అని అండ్ 45 to 60 అని అండ్ అట్లాగే దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ 60 నుంచి 75 అని ఇట్లా డ్యూరేషన్కి సంబంధించి డిఫరెంట్ సెటప్స్ అనేవి ప్రిపేర్ చేశారు. అండ్ అట్లాగే దీనిలో సంబంధించి ఒక పిల్ల కూడా ఇంకా బయటికి రాకుండా దాన్ని కంప్లీట్ క్లోజ్డ్ చేసి అండ్ అట్లాగే నైట్ టైం పిల్లలు ఆ హట్స్లోకి వెళ్ళడానికి లోపల ఇంకో హట్స్ని ప్రిపేర్ చేసి ఉంచారనమాట. అండ్ దీనికి సంబంధించి ఆయన చేసిన పేపర్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే దీనిలో సంబంధించిన పిల్ల ప్రతి పిల్ల ఏ ఫాదర్ అండ్ ఏ మదర్కి సంబంధించిన పిల్లలు అండ్ అట్లాగే దానికి వ్యాక్సినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక డాక్యుమెంట్ రాసి ఆ చిన్న హట్స్లో ఒక పక్కన పెట్టి ఉంచుతారనమాట. ఎనీ టైం మనం ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం అందులో చూడొచ్చు. అండ్ అట్లాగే డిఫరెంట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సెట్ ఉంటుంది అనమాట. దీనికి 9 acres ఒక 2 acres పిల్లలకు కేటాయించారు, అంటే బిలో 75 వరకు. ఇందాక మీరు చూసిన దానిలో ఒక 40 వరకు ఉన్నాయనుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూసే దానిలో మీరు ఒక 2.5 నుంచి 3 లోపు ఉన్న పిల్లల్ని సపరేట్ చేస్తారనమాట. వాటిని సపరేట్ చేసి వీటికి విడిగా మన వానపాములు కానీ లైక్ అంటే మన విడిగా మనం తయారు చేసే పురుగులు ఏదైతే ఉన్నాయో వాటిని ఫీడింగ్గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అండ్ 3 మ్యాక్సిమం మేల్ అండ్ ఫీమేల్ని సపరేట్ చేసి ఆ మ్యాక్సిమం మేల్స్ని ఇక్కడ ఉంచుతారు అండ్ ఫీమేల్స్ని వేరే మకాంకి షిఫ్ట్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు చూడొచ్చు మీరు అందులో మీకు కనబడుతూ ఉంటుంది చిన్న హట్ లాంటిది లోపల పిల్లలన్నిటికీ సపరేట్గా ఒక ఇల్లులాగా చాలా రెడీ నీట్గా రెడీ చేశారు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది నెక్స్ట్ దాని తర్వాత బ్యాచ్ అంటే ఒక ఏజ్ డిఫరెన్స్ కంపల్సరీ దానికి దీనికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా చాలా బాగున్నాయి. అండ్ అట్లాగే దానికి సంబంధించి బయట అంతా ఓపెన్ ప్లేస్ అండ్ అటు చివర ఒక చిన్న ఇల్లు లాంటిది ఒకటి ప్రిపేర్ చేశారు నైట్ టైం అన్నీ దాని దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకోవడానికి. అండ్ వెరీ 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 ఇంప్రెసివ్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది చూసిన తర్వాత. దాదాపు ఈ ఫామ్ 9 ప్రిపేర్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఒక 2 ఓన్లీ ఇట్లా పిల్లల్ని సపరేట్ చేసి డేస్ వైజ్ ఒక బ్యాచెస్ని మెయింటైన్ చేసి పేపర్ రికార్డ్స్ని మెయింటైన్ చేసి ఏ సెట్కి ఆ సెట్ సపరేట్గా ఉంచుతారనమాట. అండ్ నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది, నేను విజిట్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. అండ్ వర్క్ చేసే ఆ పెద్ద ఆయన శ్యామ్ గారు కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ జాకీరాజ్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా మొత్తం మకాం అంతా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అండ్ అట్లాగే జాకీరాజ్ గారు కూడా చాలా డెడికేటెడ్గా వీటన్నిటిని డెవలప్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు చూడబోయేది ద బ్యాక్ సైడ్ ఉన్న 2 తర్వాత ఉన్న 7 ప్లేస్. అది ఆ 7 ఈ 3 దాటిన చిక్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ దాదాపు ఆ బ్యాక్ సైడ్ ఉన్న 7 వదిలేస్తారు. ఆ 3 నుంచి దాదాపు కూత పట్టే స్టేజ్ వరకు అవన్నీ ఆ 7 తిరుగుతూ ఉంటాయి. ఇంకా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పిల్లలు బాగా తిరుగుతున్నాయి. అండ్ అట్లాగే గడ్డి కానీ అదంతా చాలా బాగుంది, పిల్లలకి సంబంధించి చాలా మంచి మగం అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అట్లా మీరు చూస్తూ ఉన్నారు ఆ చిన్న చిన్న లోపల హట్స్ లాంటివి ఉన్నాయి, వర్షం పడితే తడవకుండా ఉండడానికి అట్లా చిన్న చిన్నవి మధ్యలో ప్రిపేర్ చేసి పెట్టారు ఆ 7 సో చాలా బాగా నాకైతే చూడగానే భలే నచ్చింది ఈ పిల్లలకు సంబంధించిన మకం. అంటే అట్లాగని కాదు, ఈయనకి దాదాపు 4 మకామ్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక మకాం అనమాట. ఇది ఓన్లీ చిన్నపిల్లలకు సంబంధించి కూతలు పట్టే స్టేజ్ వరకు ఇందులో ఉంటాయి అన్నమాట ఇవి. సో దీని నుంచి సపరేట్ చేసిన ఫీమేల్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంకొక మకంలో మెయింటైన్ చేస్తున్నారు. అవి చిన్నపిల్లల నుంచి కొద్దిగా పెద్ద వయసు వచ్చి లేయింగ్కి రెడీ అవ్వబోతున్నాయి అనే వరకు ఇంకొక మకంలో ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట అవి. అదంతా ఇంకొక సెటప్ ఉంది.
సో ఇట్లా సపరేట్ చేయటం వల్ల కూడా డిసీజ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా చాలా ప్రీప్లాన్డ్గా అనిపించింది నాకైతే. అండ్ ఈ మకాంకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఓన్లీ పెట్టమార్స్ అండ్ అట్లాగే పట్టిడాల కోసం స్పెసిఫిక్గా దీన్ని రెడీ చేసిన మకాం అని చెప్పారు నాకు. అంటే చిన్నపిల్లలతో పాటు ఇందులో వచ్చే దాదాపు పిల్లలన్నీ పెట్టమార్లు అట్లాగే పట్టిడాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తనకి నచ్చిన లైన్ దాన్ని స్పెసిఫిక్గా పెట్టమార్ని ఫ్యూచర్లో ఒక చెప్పడం జరిగింది. అండ్ అట్లాగే ఉన్న పుంజులు కూడా చాలా బాగున్నాయి అండ్ అట్లాగే దానికి వచ్చిన అవుట్పుట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో ఈయన పెట్టలకు సంబంధించి ఇంకొక మకం ఉందని చెప్పాను కదా, సో ఆ పెట్టలకు సంబంధించిన మకం వేరే ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ చూసారు కదా పిల్లలు చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూడబోయేది ఇది ఒక చిన్న హట్ లాంటిది, నాకు చల్లబలే చూడగానే చిన్నపిల్లల ఇల్లులాగా అనిపించింది. అది ఎందుకని అడిగాను నేను, సో వర్షాలు మొదలవుతున్నాయి కదా, సో దానికోసం అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు. ఏమన్నా వర్షాలు గబుక్కున పడిన బయట తిరిగే పిల్లలన్నిటికీ తడవకుండా ఉండటానికి అని అక్కడ ప్రిపేర్ చేశారు. అది ఈవెన్ హైట్ కూడా 5 feet లోపే ఉంది అండ్ సైడ్స్ కూడా చాలా కిందకు దింపారు, ఎందుకంటే వర్షం పడినప్పుడు ఈ జల్ అనేది లోపల కొట్టి పిల్లలు ఎక్కువ తడవకుండా ఉండడానికి చాలా హైట్ తగ్గించారని చెప్పారనమాట. అండ్ ఈవెన్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ నాకైతే చిన్నపిల్లల ఇల్లులాగా అనిపించింది చూడగానే, అదేదో పిక్నిక్ లాగా అనిపించింది నాకు దాన్ని ఆ లోపల ప్లేసెస్ అంతా చూడగానే. ఫైనల్లీ ఇట్ వాస్ ఏ గుడ్ ప్లేస్ టు సీ. అండ్ ఈ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఈ బయట తిరుగుతున్న చిన్నపిల్లలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కోసం అది ప్రిపేర్ చేశారనమాట. నైట్ ఈవినింగ్ అవగానే ఆ పిల్లలు మొత్తం వచ్చేసి ఆ కర్రల మీదకి ఎక్కి అక్కడ రెస్ట్ తీసుకుంటాయి. అండ్ అట్లాగే మార్నింగ్ మళ్ళీ ఆ పిల్లలన్నీ దిగి ఇందాక మీరు చూసిన ప్లేస్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ 7 acres అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ అంతా ఫీడ్ కోసం తిరుగుతాయి అన్నమాట. సో ఇదంతా చాలా నీట్గా ప్రిపేర్ చేసుకున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో కోసం నా ఆశ్రమ సుధీర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.